अंदर की नमस्ते जय श्री कृष्ण जय श्री राम इप्पुडु एक्कड़ चूसिना मी अंदर की तेलुसु लकारं टैंक बंड पैना खम्मंलो एनटीआर गारि रूपंलो श्रीकृष्ण भगवानि विग्रहं विवादं नडुस्तुंदी हाईकोर्ट स्टे इच्चिनप्पटिकी दान्नि वारु बेखातरु चेस्तू इप्पटिकी पनुलु चेयडं इदि कोर्टु उल्लंघिंचडं कोर्टु तीर्पुनु उल्लंघिंचडं अन्नदि మనం ఒప్పుకొని తీరాలి అదే చేస్తున్నారు కొన్ని మార్పులు చేసాం చేర్పులు చేసామని సరే అది కోర్టు వారు అనుమతించి వారి విగ్రహాన్ని వారిలాగే పెడితే మేము కూడా సంతోషిస్తామని ముందు నుంచి చెప్తున్నాం మాకు దేవతా రూపాల్లో పెట్టకూడదన్నదే మా ప్రత్యేక అంటే మేమందరం ప్రత్యేకంగా మేమందరం నొక్కి ఒక్కాణిస్తున్నది మా అందరి అభిమతం కూడా అదే ఈరోజు ఒకరికి అనుమతిస్తే ఇంకొకరు కూడా రేపొద్దున మాట్లాడతారని ఇక్కడ అత్త సొమ్ము అల్లుడు దానం చేయడం అలా ఉందండి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న చెరువుని నడిబొడ్డులో ఉంది అది కూడా నగరం నడిబొడ్డులో దానికి ప్రైవేట్ వ్యక్తుల విగ్రహాలను పెట్టడానికి ఎలా అనుమతులు ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అది కూడా తాగునీటిని అందించే లకారం చెరువులో కాలుష్య మండలి నిబంధనలను ఉల్లంఘించి కూడా మీరు ఏ విధంగా ఈ విగ్రహానికి పరిమితిని ఇస్తున్నారు ఎలా అంటే పర్మిషన్ ఎట్లా ఇచ్చారు ఇంకా చెప్పాలంటే ఈ రోజు ఎన్టీఆర్ గారి అభిమానులకి పర్మిషన్ ఇచ్చారు రేపు వైఎస్ఆర్ గారి అభిమానులు అడుగుతారు రేపొద్దున ఇంకో పార్టీ వాళ్ళు అడుగుతారు ఇంకో వాళ్ళు అడుగుతారు ఇంకో వాళ్ళు అడుగుతారు లేకపోతే ఇంకెవరైనా కావచ్చు రేపు బీఆర్ఎస్ కావచ్చు వీళ్ళందరికీ కూడా మీరు పర్మిషన్స్ ఇస్తారా ఇలాగే పర్మిషన్స్ ఇస్తారా మనందరం పర్మిషన్లు అడిగితే అందరికీ కూడా ఒకేలాగా వీరికి ఇచ్చినప్పుడు వారికి కూడా ఇవ్వాలి కదా అది నా క్వశ్చన్స్ ఇవన్నీ మీకు అడుగుతున్నాను ఇవన్నీ నేను అజయ్ కుమార్ గారిని డైరెక్ట్ క్వశ్చన్స్ చేస్తున్నాను అలాగే హైదరాబాద్ తరహాలో మనం అందరం చూస్తున్నాము హైదరాబాద్ తరహాలో ట్యాంక్ బండ్ పైన అందరి విగ్రహాలు ఉన్నాయి దేవుళ్ళవి రాజాతి నాయకులవి చాలా అన్నమయ్యవి చాగరవి చాలా విగ్రహాలు పెట్టారు ట్యాంక్ బండ్ పైన చాలా చాలా విగ్రహాలు ఉన్నాయి ఆ తరహాలో లకారం ట్యాంక్ బండ్ పైన కూడా చుట్టూ పెట్టండి ఇప్పటికే దొడ్డు కొమరయ్య అలాగే మన సర్వై పాపయ్య గౌడ్ ఇలా చాలా చాలా ఉన్నాయి దాశరథి రంగాచార్య ఇవన్నీ కొన్ని ఉన్నాయి ఇంకా మహానుభావులు చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు పెట్టచ్చు అది కూడా పెడితే మేమందరం స్వాగతిస్తాం ట్యాంక్ బండ్ పైన ఎలా ఉన్నాయి అలాగే పెట్టండి అది కూడా మనం ఆలోచించుకొని మంచిగా ఇలాంటివన్నీ చేస్తే మేమందరం స్వాగతిస్తాం ఆనందిస్తాం కానీ ఇదైతే కొంచెం బాధగా ఉంది ఇలా చేయడం బ్యూటిఫికేషన్ పేరుతో ఇది పొలిటికల్ స్టంట్ అంటాను నేను బ్యూటిఫికేషన్ పేరుతో మనం ఓట్ల కోసం చేస్తున్న ఒక హై డ్రామా అంటాను నేను